हेलो गाइस वेलकम बैक टू माय यूट्यूब चैनल सारे चिन्ना राइड अटे दग्गरला नागार्जुन सागर कदा रीसेंट विना नेनु 3 डेज बैक नागार्जुन सागर 26 गेट्स ओपन चेशारंट अंटे वाटर फ्लो एक्कुवैपोयिंदंट नागार्जुन सागर इप्पुडु मनकि इप्पुडु प्रेजेंट अयिते मेमु बीएन रेड्डीलो उन्नाम एल्बी नगर नुंचि स्टार्ट अय्यामु नागार्जुन सागर की इक नुंचि ओक 130 चेंज उंदि 135 एमो उंदि ఫస్ట్ అయితే ఫ్యూయల్ కొట్టించుకోవాలి. నిన్న బైక్ వాషింగ్ చేయించిన మొత్తం స్క్రీన్ అంతా లోపల వాటర్ వాటర్ ఉంది. ముందలెక్క నేను షాప్ తీసుకొని పెట్రోల్ కొట్టించుకుంటా. ఫస్ట్ మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. నాగార్జున సాగర్ 26 గేట్స్ ఓపెన్ చేసినట్టే అంటే అట్లాంటి వ్యూ చూడడం రేర్ అది మనకి. దీంట్లో ఒక్క పాయింట్ కూడా లేదు. ఇది మొత్తం స్క్రీన్ అంతా వెరైటీ అయిపోయింది. ట్యాంక్ ఫుల్ చేయవనా? ఆపేసాయి. ₹1150 అయితే పెట్రోల్ కొట్టించిన ట్యాంకులు ఏపిచేసిన. ఇంకా మనకి 2 hours 30 minutes చెప్తుంది గూగుల్ డెస్టినేషన్. 2 hours ఉంది కదా, 2 hours 30 minutes ఉంది. ఈజీగానే ఈవినింగ్ కల్లా మళ్ళీ రిటర్న్ అవ్వచ్చు. అక్కడ చూడాల్సిన ప్లేసెస్ అంటే బుద్ధవనం అని ఒకటి ఉంటుంది, అట్లనే డ్యాము, ఇంకా దాని తర్వాత ఎత్తుపోతల వాటర్ ఫాల్స్ ఉంటుంది, అది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 10 అవుతుంది, అంటే ఎగ్జాక్ట్ అంటే 9:52 అవుతుంది. మనం అక్కడ పోయేసరికి 12:30 అయితే అనుకుంటున్నా, జస్ట్ అనుకుంటున్నా నేను, ఎంత అవుతుందో కూడా తెలియదు. మిర్రర్స్ పెట్టుకోవడం ఒక్కటి మర్చిపోయినా, ఏదో మర్చిపోయినా అనుకుంటున్నా. అన్నీ బయటికి వెళ్ళిన తర్వాత గుర్తుకొస్తుంది ఇది అది అని. ఇది బొంగళూరు అనుకుంటా. ఇక్కడ సైడ్ నేను ఒకసారి వచ్చిన అంతే, మళ్ళీ ఇది సెకండ్ టైం రావడం ఇక్కడికి. అప్పుడెప్పుడో ఫ్రెండ్ని కలవడానికి వచ్చినాం అనుకుంటా. మళ్ళీ ఇది సెకండ్ టైం ఈ హైవే రావడం. ఈ హైవే మీద ఒక 3 bikes అనుకున్నాం, కాకపోతే 2 bikes అయినాయి, 4 members అయినాము. ఏదో ఊరు వచ్చింది మధ్యలో, మాల్ అంట ఊరు పేరు. క్రేజీ. ఇది కొండ మల్లపల్లి అంట, నల్గొండ జిల్లా. చాలా పెద్దగా ఉంది ఊరు. అరే అరే అరే, ఎంత పెద్దగా ఉంది అండి. ట్రెండ్స్ కూడా ఉంది ఇక్కడ, రిలయన్స్. చాలా పెద్దగా ఉంది, చూసినారా రే? విష్ణు షాపింగ్ మాల్ అంట. ఇట్లా పోతుంటే మధ్యలో అడ్డొస్తాయి కుక్కలను చూసి, అందుకని నాకు భయం. గుద్దుతే మాత్రం మామూలుగా వాడడం. ఇంకా 50 kilometers ఉంది ఇక్కడ నుంచి. రోడ్స్ అయితే బాగున్నాయి, ఇక్కడ నాకు అంత గలీజ్గా అనిపించలేదు. రోడ్స్ మాత్రం బాగున్నాయి, మంచిగా 100 speed మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన. కోదాడ 121, విజయవాడ 247 kilometers ఇక్కడ నుంచి.
మన హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్స్లో ఇంత మంచి ప్లేస్ ఉంది మనం వీకెండ్స్ విజిట్ చేయడానికి. చాలా చాలా కార్లు పోతున్నాయి, మొత్తం వీకెండ్ కదా, ఫుల్ పబ్లిక్ వస్తున్నారు, లైన్ అక్కడ వరకు ఉన్నాయి కార్లో. బ్యాక్ సైడ్ అయితే ఇంకా ఫుల్గా ఉన్నాయి. చేపలు రోడ్లపైనే అమ్ముతారు ఇక్కడ ఉన్నాయి చూడండి. అంతా రోడ్ల మీద చేపలు అమ్ముతా. ఇది ఇటు సైడ్ వెళ్తే స్ట్రేట్ వెళ్తే నల్గొండ వస్తుంది. ఇటు నుంచి స్ట్రేట్ వెళ్తే ఇటు నుంచి నల్గొండ నుంచి రావచ్చు, ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి రావచ్చు. బ్రో కాల్ కజే, చూడొచ్చు వాటర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే. పోదామా ఆగుదామా, పోదామా ఆగుదామా పా. పోలీసు వాళ్ళు కూడా ఉర్రా ఇక్కడ ఇడుతున్నారా. క్రొకడైల్, క్రొకడైల్స్ ఉంటాయా బ్రో? మొత్తం ఐఫోన్ కొని తీసుకుంటుండు వీడియోస్. ఫోన్ తను తీసుకుంటే అంత మంచిగా రాదు గోబ్రో, వంగుంటానంట కొన్ని రోజుల తర్వాత. ఏ ఇది వచ్చేటప్పుడు పోదామా, ఇక్కడికి వచ్చేటప్పుడు పోదాం, ఇప్పుడు పోదామా? ఎట్లా ఒకటి గ్లోబల్ లాగా ఉంటుంది లోపల, లోపల బుద్ధవనం అని ఒకటి ఉంటుంది. ఫుల్ వాటర్ నిండిపోయి ఉన్నాయి బా. అరే వ్యూ మాత్రం మామూలుగా లేదురా. లోపలికి ఎంట్రీ ఇస్తారో ఇయ్యారో అసలు, అడిగి చూసామారా సార్, మన పర్మిషన్స్ ఉండాలా? లోపలికి ఎంట్రీ ఇవ్వమని అడిగినాం అక్కడి నుంచి, ఎంట్రీ ఇవ్వము. ఇప్పటికే న్యూస్ ఛానల్స్ చాలామంది ఉన్నారు, మీరు అక్కడి నుంచి వెళ్ళండి, అసలు అన్న వీపాటి అక్కడ ఉంటుంది, ఇక్కడ ఏముండదు అని చెప్తుంది పోలీసు వాళ్ళు. రిక్వెస్ట్ చేసుకున్నా, నో ప్రయోజనం. మనకి మెయిన్ డ్యాము వ్యూ కావాలి, దాన్ని రికార్డింగ్ చేసుకోవాలి. పర్మిషన్స్ అడుగుతుంటే ఎవరు ఇవ్వట్లేరు పోలీసు వాళ్ళు. ఇక్కడి నుంచి కూడా ఒకటి ఉంటుందంట, ట్రై చేద్దాం ఇక్కడ అడిగి చూద్దాం. ఫుట్పాత్ ఎక్కేసాం. ఏపీ పనులనే అంటే అన్న ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత పంపిస్తా అన్నారా? మొత్తానికైతే మనం పైకి వచ్చేసినాం. ఇంతసేపు ఫుల్ రిక్వెస్ట్ చేసిన వాళ్ళని అసలు పట్టించుకోలే, మళ్ళీ వేరే తెలిసిన పిఎస్ పోలీసు వాళ్ళతో కాల్ చేపించి పర్మిషన్ తీసుకొని మొత్తానికైతే పైకి వచ్చేసినాం మేము. తెలిసిన వాళ్ళని అంటే పర్మిషన్స్ తీసుకున్న వాళ్ళనే పంపిస్తున్నారు పైకి, అసలు పంపిస్తలే. లేకపోతే చూపిస్తాం మీకు ఇక్కడ నుంచి వ్యూ.
చిరాకు ఉంది అసలు వ్యూ. అది వచ్చేసి పవర్ ప్లాంట్, మొత్తం 26 గేట్స్ ఓపెన్ చేసినారు. అక్కడ నుంచి చూసాం, పైన క్రేన్ కనిపిస్తుంది కదా, ఆ క్రేన్స్తోనే ఒక్కొక్క గేట్ని ఓపెన్ చేస్తారు. మొత్తం 26 గేట్స్ ఉంటాయి ఇక్కడ నుంచి. బ్యాక్ సైడ్ ఏమో ఆంధ్రప్రదేశ్, ముందరికి వస్తే ఇది తెలంగాణ. ఫుల్ పబ్లిక్, జస్ట్ ఇట్లా వాటర్ గేట్స్ ఓపెన్ చేసారు అన్నప్పుడే ఇంతమంది పబ్లిక్ వస్తారు. నార్మల్గా ఉన్నప్పుడు అయితే ఎవరు రారు. అట్లా కాకుండా వీకెండ్ కదా, ఇంకా ఎక్కువ జనాలు వచ్చారు. ఇప్పుడు ఈ ట్రాఫిక్లోకి వెళ్ళి ఎట్లా పోవాలేమో. ఇక్కడ ఆపుదాం ఒక నిమిషం. ఆహా, ఏమన్నా వస్తుందా? ఇంత నిండా వాటర్ పోతుంది. ఇది అసలైన వీరు అన్ని గేట్స్ ఓపెన్ చేసిరు. ఫస్ట్ టైం చూడడం అన్ని గేట్స్ ఓపెన్ చేసినప్పుడు. శ్రీశైలం గుంటూరు స్టేట్ వెళ్తే శ్రీశైలం గుంటూరు. మనం ఎత్తుపోతల వాటర్ ఫాల్స్కి అయితే పోదాం. ఇక్కడ నుంచి 11 కిలోమీటర్స్ అనుకుంటా, 10 ఆర్ 11 ఉంది. చేపలు తీసుకోవాలి. ప్లేట్లు ప్లేట్లలో నింపుకుంటున్నారు, ప్లేట్లలో నింపుకుంటున్నారు. ఎత్తుపోతల వాటర్ ఫాల్స్ లెఫ్ట్. నలుగురు రెండు ₹20 తీసుకోరు టికెట్కి. మళ్ళీ ఇప్పుడు అక్కడ కూడా టికెట్స్ ఉంటాయి అనుకుంటా, ఆ లోపలికి ఎంట్రీ ఇవ్వడానికి. వా, ఇక్కడ కూడా ఇక్కడ నుంచి కార్లు మొదలైపోయినాయి. మ్యాక్సిమం తెలంగాణ ఏపీ మొత్తం రెండు కవర్ చేస్తున్నట్టు జనాలు. ఫుల్ పబ్లిక్ ఉంది ఇక్కడ కూడా. ఇక్కడ నుంచి అయితే మేము డివైడ్ అయిపోతాము. వాళ్ళేమో హైదరాబాద్కి వెళ్ళిపోతారు, మేమేమో నల్గొండకి వెళ్ళిపోతాము. మేమైతే మంచిగా ఫుల్ ఎంజాయ్ చేసినాము. మీకు కూడా వీకెండ్స్ ఉంటే ఇట్లాంటి ప్లాన్లు వేసుకోండి, ఫ్యామిలీతో వచ్చి మంచిగా ఎంజాయ్ చేయండి. ఎగ్జాక్ట్గా ఇప్పుడు టైం వచ్చేసి 6:40 అవుతుంది. ఇది వచ్చేసి హైదరాబాద్ పోవచ్చు, ఇది వచ్చేసి నల్గొండ పోవచ్చు. మేమైతే నల్గొండకి వెళ్తున్నాం మా ఇంటికి, వీళ్ళు హైదరాబాద్కి వెళ్ళిపోతారు. 100 ఉంది. సరే మరి రైట్, మళ్ళీ పోతున్నా బాయ్ బాయ్. అటు అటు అటు. ఈ వీడియో ఇక్కడికైతే ఎండ్ చేసేస్తున్నా. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇక్కడి వరకు అయితే ఎంజాయ్ చేస్తున్న వీడియోని.